हेलो अंडी, नेनु डॉक्टर निश्चला रेड्डी, फर्टिलिटी कंसल्टेंट एंड गायनोकोलॉजिस्ट, एकम फर्टिलिटी एंड वुमेन, कोकापेट, हैदराबाद। इप्पुडु मनं प्रेग्नेंसी फर्स्ट 3 मंथ्स लो एम प्रिकॉशन्स तीसुकोवाली దీని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఫస్ట్ డేటింగ్ స్కాన్ అనేది పీరియడ్ మిస్ అయినాక ఒక 1 to 2 weeks లోపల చేస్తాం. ఈ స్కాన్ అంతా నార్మల్గా ఉంది అన్న తర్వాత మనం నెక్స్ట్ స్కాన్, అంటే ఏం ప్రీవియస్ కాంప్లికేషన్స్ లేవు, అంతా నార్మల్గా ఉంది అంటే నెక్స్ట్ స్కాన్ మనము ఎన్టీ స్కాన్, ఇది 12 weeks కి చెప్తాము. లేదు ప్రీవియస్లీ అబార్షన్ అయింది, లేదా ఈ ప్రెగ్నెన్సీలో ఏదన్నా కొంచెం స్పాటింగ్, బ్లీడింగ్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయంటే మనం ఆ పేషెంట్ని ఇంకా ఫ్రీక్వెంట్గా రమ్మంటాం. అంటే మధ్యలో 8 weeks లేదా 10 weeks కి మధ్యలో ఒక స్కాన్ చేసి దాని తర్వాత 12 weeks కి ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం. ఇది స్కాన్స్ ఇంకా చెకప్స్కి రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్. మనం ఫస్ట్ 3 మంత్స్లో పేషెంట్కి ఇంపార్టెంట్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ న్యూరల్ టిష్యూ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఫస్ట్ 3 మంత్స్లో అందరు ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. కొందరు పేషెంట్స్కి ఈ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ లేదా బ్లీడింగ్ లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో అబార్షన్స్ అట్లా అయి ఉండొచ్చు. ఇటువంటి వాళ్లకు మనం అడిషనల్గా ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ లేదా ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ పెడతాము. ఇవి అందరికీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే థైరాయిడ్ లెవెల్స్ అబ్ నార్మల్ ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా థైరాయిడ్ మెడిసిన్ తీసుకోవాలి. ఇంకేదన్నా మెడికల్ ఇష్యూస్ ఉంటే కనుక దానికి సంబంధించిన మెడిసిన్స్ డెఫినెట్లీ తీసుకోవాలి. దీనికి మించి ఫస్ట్ 3 మంత్స్లో మనం ప్రెగ్నెన్సీలో ఇంకేం మెడిసిన్స్ ఇవ్వము. నెక్స్ట్ న్యూట్రిషన్ వచ్చేసి హెల్దీ వెల్ బ్యాలెన్స్డ్ డయట్. మనం ఇంట్లో చేసుకున్న ఎటువంటి హెల్దీ ఫుడ్ అయినా తినొచ్చు. కొందరు మందిని మనం పపాయ, ఎస్పెషలీ రా పపాయ అవాయిడ్ చేయమని చెప్తాము. ఇది ఎందుకు అంటే ఎక్కువ రా పపాయ తినడం వల్ల కొంచెం స్పాటింగ్ అవుతుంది అని దాని కొరకు ఇట్లా చెప్తాము. అదర్ దాన్ దిస్ బయటి ఫుడ్ అండ్ ఎక్కువ క్రౌడ్స్ అవాయిడ్ చేయాలి అని చెప్తాము. ఇది ఎందుకు అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్దీగా ఉండాలి అనేది చెప్తాము. అండ్ కొందరికి నాషియా లేదా ఎక్కువ వామిటింగ్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ ఏవైతే ఇవి ట్రిగర్ చేస్తున్నాయో అవి అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఈ నాషియా కోసము కొన్ని మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఓవరాల్గా ఫస్ట్ 3 మంత్స్లో దీనికన్నా ఎక్కువ మెడికేషన్ మనం ఏమి ఇవ్వము. నార్మల్గా కేర్ తీసుకొని మీ డాక్టర్తో ఇంత ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది.